మహిళలను 6 గంటలకు మించి ఉంచుకోకూడదు. ఇప్పటి వరకు ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కానే కాదు, ఇది తాలిబాన్ల రాజ్యం. తెలంగాణ ప్రజలు గమనించారు. కానీ నా వాళ్ళ కోసం నేను వాగ్దానం ఇస్తున్నా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా మీకోసం నేను కొట్లాడతాను. ఆమెకు కోరిక ఉంటుంది నన్ను చూడాలని. ఆమెను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నా. అసలు మీరు మనుషులేనా? మీరు పశువులాగా కనిపించడం లేదా? ఒక్కసారి అద్దంలో మీ ముఖాలు చూసుకోండి, మీకు మనుషులే కనిపిస్తారో లేకపోతే పశువులో మృగాలో కనిపిస్తారు. ఇది మనుషులు చేసే ప్రవర్తన కానే కాదు. ఒక తల్లికి ఆ బిడ్డను చూసుకునే హక్కు కూడా లేకుండా ఒక తల్లిని కూడా, నా తల్లిని కూడా హౌస్ అరెస్ట్ చేస్తారా? అసలు మీకు సిగ్గుందా? అసలు మీరు పాలకులేనా? మీకు అధికారం ఉండాలనా? అసలు ఎందుకు మీ మీద ఇంత నిర్బంధ కాండను కొనసాగిస్తున్నారు పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ? కేసీఆర్ కు చీఫ్ ఆల్టర్నేటివ్ మేమే అని కేసీఆర్ కు అర్థమైంది. కాబట్టే కేసీఆర్ గారు ఎంత లెంతుకైనా వెళ్ళి నన్ను భయపెట్టైనా, నన్ను అనిచైనా, మా పాదయాత్రను అడ్డుకునైనా, ఏమి చేసైనా సరే మేము ఎదగకూడదు, మేము ప్రజల మధ్య ఉండకూడదు అని కేసీఆర్ గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టే ఇదంతా జరుగుతుంది. మొన్న వ్యాన్ లో గురుగడ గుంజుకొని రావడం కావచ్చు, ఈ రోజు నేల మీద కూర్చున్న మిమ్మల్ని కావచ్చు, బలవంతంగా ఇక్కడ గుంజుకోవడం ఎట్లా చూస్తున్నారు పోలీసుల వైఖరి పట్ల? పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది ఈరోజు ఆర్ఎస్ఎస్ ను బీజేపీ ఎలా వాడుకుంటుందో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి అలాగే తయారైంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది ఈరోజు ప్రజల కోసం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది కేవలం కేసీఆర్ గారు మాట వినడానికి. ఇది చాలా దురదృష్టకరం. పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా కేసు వేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడే కూర్చుంటా, ఇప్పుడు నన్ను ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ ఉంచారు కాబట్టి నన్ను మళ్ళీ రోడ్డు మీదకి పోనివ్వరు. ఇక్కడ కూర్చున్నా సరే ఆమరణ దీక్ష ఎలాగో చేస్తున్నాం, పచ్చి మెతుకు ముట్టము ఎలాగో, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ. నన్ను బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పడేయడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు 9 మందిని అరెస్ట్ చేసి పక్కన వ్యాన్ లోనే ఉంచారు పోలీసులు. మళ్ళీ హెచ్చరిస్తున్నాం పోలీసులు, ఎందుకు చెయ్యి చేసుకుంటున్నారు? ఎందుకు మా వాళ్ళను కొడుతున్నారు? అసలు మీకు మానవత్వం ఉందా? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారే మీరు, ఎవరికి ఫ్రెండ్లీ? కేసీఆర్ కు ఫ్రెండ్లీయా? బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఫ్రెండ్లీయా? మిగతా ప్రజలకంతా మీరు మృగాల లాగా కనిపిస్తున్నారు పోలీసులు. దయచేసి కొంచెం మానవత్వంతో ఆలోచించండి. మా వాళ్ళని ఇక్కడ వదిలేయడమే కాదు, అన్ని పోలీస్ స్టేషన్లలో మా వాళ్ళను వదిలేయాలి. ఇక్కడ నుంచి కర్ఫ్యూ ఎత్తేస్తే మాకు సంఘీభావం పలకాల్సిన వాళ్ళు, పలకాలనుకుంటున్న వాళ్ళు రాగలరు. ఇవి జరిగేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు వైఎస్ షర్మిల. మేడం, మీ దీక్షను కూడా భగ్నం చేయాలని చూస్తే ఇక్కడ నుంచి ఒక్కొక్కరికి అరెస్ట్ చేస్తా ఉన్నారు కార్యకర్తలు కూడా. మా పాదయాత్ర చేసుకోనివ్వాలి. పాదయాత్ర ఎందుకు చేసుకోకూడదు? హైకోర్టు మాకు అనుమతిస్తే మీరు అడుగు బయట ఎందుకు పెట్టనివ్వడం లేదు? మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్లే అయితే, మీరు భారతదేశంలోనే ఒక పార్టీ పెట్టేటోళ్లే అయితే మీకు కనీసం ఇంగితం ఉండనవసరం లేదా? సిగ్గుచేటు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా మిమ్మల్ని చూసి తల దించుకునే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని, ఖజానాన్ని కొల్లగొట్టి మీ ఆస్తులను పెంచుకున్నారు. మీరు మాత్రమే బాగుపడ్డారు, తెలంగాణ ప్రజలు ఎవ్వరూ బాగుపడలేదు. మీకు అసలు మామూలుగా బోరు మీరు, శాపనాదాలతో పోతారు మీరు. 9 మంది ఉన్న బస్సును ఇదే క్షణంలో తీసుకెళ్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను పోలీసు వాళ్ళకు, మా వాళ్ళని ఎందుకు కొడుతున్నారు? ఆ 9 మందినే కాదు విడుదల చేయాల్సింది, మా దగ్గర ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నాం.